పోప్ జాన్ పాల్ టూ మృతదేహాన్ని పన్నెండు సంవత్సరాల తరువాత బయటకు తీసిన దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతుంది పన్నెండు సంవత్సరాల తరువాత జాన్ పాల్ టూ మృతదేహాన్ని బయటకు తీస్తే అతని శరీరం చెక్కు చెదరకుండా కనిపించింది అంటూ ఈ పోస్ట్ లో తెలుపుతున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం పోస్ట్ లో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్షాట్ లని రివర్స్ ఇమేజ్ చేసి వెతికితే ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని రెండు వేల పదకొండులో పలు యూట్యూబ్ యూజర్లు పోస్ట్ చేసినట్టు తెలిసింది ఆ వీడియోలని ఇక్కడ చూడవచ్చు రెండు వేల పదకొండులో మర్సిడీస్ పాఠశాలలో ప్రదర్శనకు పాప్ జాన్ పాల్ టూ అవశేషాల దృశ్యాలు అంటూ ఈ యూజర్లు వీడియోని షేర్ చేస్తూ తెలిపారు ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే ఇదే దృశ్యాన్ని చూపిస్తున్న ఫోటోని రెండు వేల పదకొండులో అలామీ వెబ్సైట్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది రెండు వేల పదకొండులో మెక్సికో దేశంలో ప్రదర్శనకు పెట్టిన పాప్ జాన్ పాల్ టూ మైనపు బొమ్మ చిత్రము అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తూ తెలిపారు రెండు వేల పదకొండులో మైనం వ్యాక్స్ తో తయారు చేసిన పాప్ జాన్ పాల్ టూ బొమ్మని మెక్సికో దేశంలో తొంభై నగరాలలో ప్రదర్శించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి రెండు ఏప్రిల్ రెండు నాడు పాప్ జాన్ పాల్ టూ మరణించారు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదకొండు నాడు పాప్ జాన్ పాల్ టూ మృతదేహం కలిగి ఉన్న శవపేటికను బ్యూటిఫికేషన్ కోసం వెలికి తీశారు ఈ ఫోటోలలో పాప్ జాన్ పాల్ టూ మృతదేహాన్ని శవపేటిక నుండి బయటకు తీసినట్టు ఎక్కడా కనిపించలేదు అలాగే జాన్ పాల్ టూ మృతదేహం దేహాన్ని ఇటలీ నుండి మెక్సికోకు తరలించినట్టు ఏ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదు మొత్తానికి రెండు వేల పదకొండులో మెక్సికోలో ప్రదర్శనకు ఉంచిన పాప్ జాన్ పాల్ టు మైనపు బొమ్మ వీడియోని ఇటీవల వెలికి తీసిన జాన్ పాల్ మృతదేహం దృశ్యాలు అంటూ షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఇది ఫేక్ ఇది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి